గుడ్ మార్నింగ్ గ్రేడ్ 6 స్టూడెంట్స్ ఈ రోజు వీడియోలో నేను ఈ సిలబస్ ఏంటి పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది డిస్కస్ చేద్దామని ఈ వీడియో చేశాను ఎందుకంటే ఆల్్రెడీ ఆన్లైన్ లో మనం డిస్కస్ చేసిన టాపిక్ మళ్ళీ ఆన్లైన్ లో మళ్ళీ ఆన్లైన్ క్లాసులు డిస్కస్ చేస్తా కానీ ఎవరికైనా చదువుకునేటప్పుడు సందేహం రావచ్చు అయ్యో ఇప్పుడు ఈ రోమన్ ఎలా చదవాలి ఏ పాఠం చదవాలి వ్యాకరణం ఏం చదవాలి అప్పుడు ఈ వీడియో చూస్తే మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకోవచ్చు కదా అందుకని నేను ఈ వీడియో మీకు ప్రిపేర్ చేశాను అయితే ముందు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే రివిజన్ షెడ్యూల్ మీకు పంపించాక ఆ రివిజన్ షెడ్యూల్ ఏ పాఠం అయితే ఇవ్వబడిందో ఆ పాఠం తప్పకుండా చదివి మాత్రమే పడుకోవాలి ఆ రోజు ఇది కంపల్సరీ మీరు చేయవలసిన పని ఫస్ట్ రెండోది ఏంటంటే ఇప్పటివరకు మనం కొన్ని పాఠాలకు నోట్స్ ఇచ్చుకున్నాం తర్వాత టెక్స్ట్ బుక్స్ లేవని మీకు బాధగా ఉంది నేను పీడిఎఫ్ అంటే ఈ ఐదు పాఠాలు ఉన్నాయి మనకి ఐదు పాఠాలు పీడిఎఫ్ పంపిస్తాను ఏమా ఆ పీడిఎఫ్ లో చూసి చక్కగా చదువుకోండి ఎందుకంటే టెక్స్ట్ బుక్ బేస్ అయి ఉంటుంది ఎక్కువగా టెస్ట్ తర్వాత టెక్స్ట్ బుక్ ఫస్ట్ చదవండి తర్వాత క్లాస్ వర్క్ కొన్ని నోట్స్ పంపించాను కొన్ని పాఠాలకి ఆ నోట్స్ కూడా తప్పకుండా మీరు చదవాలి వ్యాకరణానికి కూడా నోట్స్ పంపించాను ఆ వ్యాకరణ నోట్స్ కూడా చదవండి 26 నుంచి మనకు రివిజన్ స్టార్ట్ అయినట్టే లెక్క 26 27 అంటే సాటర్డే సండే 28 మండే నుంచి షెడ్యూల్ ఉంటుంది 26 27 హాలిడే హోంవర్క్ కింద వ్యాకరణం టాపిక్స్ ఇస్తాను ఏ విధంగా మనకి ఎగ్జామ్ లో అడగబడితే మోడల్స్ ఆ విధంగా మీకు ఇవ్వబడుతుంది ఏ రోజు నాకు చాలా ఐదుగురు ఆరుగురు తప్ప ఎక్కువ మంది పంపించట్లేదు సిక్స్త్ క్లాస్ లో ఈసారి తప్పకుండా పంపిస్తేనే మీరు ఎలిజిబుల్ ఫర్ టెస్ట్ ఏమి ఎందుకని ఇంత ఎలా చెప్తున్నా స్కూల్లో ఉన్నారనుకో నేను చూసుకుంటాను మీరు ఎలా రాస్తున్నారు రివిజన్ ఎలా చేస్తున్నారు కానీ ఇప్పుడు మీరు ఎక్కడున్నారు ఇంట్లో ఉన్నారు నేను మా ఇంట్లో ఉన్నాను మీరు మీ ఇంట్లో ఉన్నారు అది నాకు ఏ విధంగా ప్రిపేర్ అవుతున్నారో తెలియట్లేదు కాబట్టి మీరు చాలా పర్ఫెక్ట్ గా ప్రిపేర్ అవ్వాలి ఎందుకని వెనకాల ఇంక పేరెంట్స్ ఉండరు టీచర్స్ ఉండరు మీరు మీకు మీరే ప్రిపేర్ అవ్వాలి మీరు సిక్స్త్ క్లాస్ హై స్కూల్ కి వచ్చారు హైయర్ క్లాస్ ఏమా సరే చూడండి ముందు ఏ ఏ పాఠాలు ఉన్నాయో చూద్దాం మణిపూసలు స్నేహబంధం మ్రోగిన గంటలు మేము సైతం మన పండుగలు ఐదు పాఠాలు మళ్ళీ ఒకసారి చూడండి మణిపూసలు స్నేహబంధం మ్రోగిన గంటలు మేము సైతం మన పండుగలు ఐదు టాపిక్స్ ఫ్రమ్ టెక్స్ట్ బుక్ లెసన్స్ తర్వాత వ్యాకరణం చూడండి అక్షర విభాగము భాషా భాగాలు కర్త కర్మ క్రియ సమాపక అసమాపక వాక్య భేదాలు మళ్ళీ ఒకసారి అక్షర విభాగము భాషా భాగాలు కర్త కర్మ క్రియ సమాపక అసమాపక వాక్య భేదాలు ఈ పది అంశాలు ఉన్నాయి పది అంటే ఏంటి ఐదేమో పాఠాలు ఐదు గ్రామర్ టాపిక్ అయితే ఈ పది కూడా వీడియోస్ ఉన్నాయి మనం ఆల్రెడీ ముందు డిస్కస్ చేసాం ఒక్కొక్క పాఠాన్ని మణిపూసలు ఉందనుకోండి ఓ మూడు వీడియోలు స్నేహబంధం ఉందో మూడు వీడియోలు అలా ఆల్రెడీ చేయబడ్డాయి మీకు పంపబడ్డాయి మీరు చూసారు కూడా ఇప్పుడు నేనేంటంటే రివిజన్ వీడియోలో అంతసేపు పాఠం అంతా డీటెయిల్డ్ గా చెప్పడానికి అవ్వదు క్లుప్తంగా ఆ కథ చెప్పేసి నేను ఆ పాఠం నుండి మీరు ఏం చదవాలో అలా చెప్తానంతే మీకు సందేహం వచ్చినా రాకపోయినా ముందు ఆ పాఠాలు కూడా వింటే మంచిది మీరు వింటే ఇంకా బాగా మీరు టెస్ట్ బాగా రాయగలరు ఏమా తర్వాత వ్యాకరణానికి కూడా సంబంధించి వీడియోలు ఉన్నాయి అవి కూడా ఒకసారి వినండి నేను మళ్ళీ రివిజన్లో మళ్ళీ చెప్తాను ఏమి ఇది సిలబస్ వచ్చేటప్పటికి మోడల్ పేపర్ మీకు ఆల్రెడీ లాస్ట్ ఇయర్ నా పేపర్ అలవాటు ఉంది అదే ప్యాటర్న్ ఉంటుంది ఎందుకని అదే ప్యాటర్న్ ఉంటుంది 5, 6, 7 ఒకటే ప్యాటర్న్ లో వెళ్తుంది ఇప్పుడు 8, 9, 10 ఒక ప్యాటర్న్ లో వెళ్తుంది మీరు సిక్స్త్ కాబట్టి సేమ్ ప్యాటర్న్ నేను ఒకసారి మళ్ళీ కొంతమంది కొత్త పిల్లలు ఉన్నారు కొంతమంది మర్చిపోయి ఉండొచ్చు అందుకని మళ్ళీ గుర్తు చేస్తున్నాను అదే సమ్మిటివ్ ఎగ్జామ్ మనకి స్కూల్లో జరిగితే మీకు సిక్స్త్ క్లాస్ 80 మార్క్స్ ఉంటుంది 80 మార్క్స్ మిగతా 20 మార్క్స్ కి PT1 PT2 యావరేజ్ తీస్తాం 10 మార్క్స్ 10 మార్క్స్ యాక్టివిటీస్ చేసేవాళ్ళం కదా మనం ప్రతి లెసన్ కి ఆ యాక్టివిటీ బేస్ అయి ఉంటాయి అది 100కి మీకు ప్రోగ్రెస్ రిపోర్ట్ లో ఇస్తారు అది స్కూల్లో ఉంటే ప్యాటర్న్ మరి ఇప్పుడు మనం స్కూల్లో లేం కదా లాక్డౌన్ లో ఉన్నాం కాబట్టి ఇక్కడ మీకు పేపర్ 30 మార్క్స్ ఉంటుంది 30 అయితే టైం ఎంత డ్యూరేషన్ 1 అవర్ 15 మినిట్స్ మీరు 1 అవర్ 15 మినిట్స్ ఏం చేస్తారంటే క్వశ్చన్స్ అన్ని కాపీ చేయండి సీటీకి ఎలా వ్రాసే వాళ్ళం డైరెక్ట్ ఆన్సర్స్ రోమన్ నెంబర్ క్వశ్చన్ నెంబర్ ఆన్సర్ రోమన్ నెంబర్ క్వశ్చన్ నెంబర్ ఆన్సర్ అంతే ఈ 1 అవర్ క్వశ్చన్స్ ఎక్కిస్తూ కూర్చొని 15 మినిట్స్ లో ఆన్సర్ చేయలేదు అదొకటి బాగా గుర్తుపెట్టుకోండి ప్యాటర్న్ ఒకసారి చూడండి ఫస్ట్ రోమన్ గద్యాంశము తెలుసు అన్నోన్ పాసేజ్ ఉంటుంది పారాగ్రాఫ్ ఉంటుంది ఆ పారాగ్రాఫ్ చదివి ఆల్రెడీ వర్క్ షీట్స్ లో పంపించండి ఆ పారాగ్రాఫ్ చదివి పారాగ్రాఫ్ కింద క్వశ్చన్స్ ఉంటాయి క్వశ్చన్స్ కి ఆన్సర్స్ రాసి పంపించండి ఫస్ట్ రోమన్ వేసి క్వశ్చన్ నెంబర్ వేసి ఆన్సర్స్ రెండో రామన్ సూచన ప్రకారం రాయడం సూచన ప్రకారం సబ్ రామన్స్ ఉంటాయి రెండో రామన్ లో మళ్ళీ 4, 5 సబ్ రామన్స్ ఉంటాయి ఏంటి ఐదు చూడండి అర్థములు వ్యతిరేకములు ప్రకృతి వికృతి పర్యాయ పదములు సంధి పదాలు
మళ్ళొకసారి సబ్రోమన్ సెకండ్ రోమన్లో అర్థములు వ్యతిరేక పదములు ప్రకృతి వికృతులు పర్యాయ పదములు సంధి పదాలు ఫస్ట్ రోమన్ గద్యాంశము సెకండ్ రోమన్ సూచన ప్రకారంలో వ్రాయడం ఆ సెకండ్ రోమన్లో మళ్ళీ ఐదు సబ్రోమన్స్ ఉంటాయి అర్థములు వ్యతిరేకములు ప్రకృతి వికృతి పర్యాయ పదములు సంధి పదములు థర్డ్ రోమన్ చిన్న ప్రశ్నలు జవాబులు ఫ్రమ్ టెక్స్ట్ బుక్ కవి పరిచయాల నుండి గాని లేదా లెసన్ మధ్యలోంచి గాని మీకు క్వశ్చన్స్ అడగబడతాయి థర్డ్ రోమన్ చిన్న ప్రశ్నలు ఒక సెంటెన్స్ వన్ సెంటెన్స్ లో వ్రాయవలసింది ఫోర్త్ రోమన్ ప్రశ్న జవాబులు ఫ్రమ్ క్లాస్ వర్క్ అండ్ టెక్స్ట్ బుక్ క్లాస్ వర్క్ లో క్వశ్చన్స్ కొన్ని పంపించండి అవి చదవాలి లెసన్ బేస్ కూడా ఓన్ గా వ్రాయగలిగి ఉండాలి లాస్ట్ రోమన్ వ్యాకరణం వ్యాకరణాలు మనకి ఐదు టాపిక్స్ ఉన్నాయి కదా ఈ ఐదు టాపిక్స్ కి ఐదు రోమన్స్ ఉంటాయి వ్యాకరణాలు మళ్ళీ సబ్ రోమన్స్ ఐదు ఉంటాయి ఏంటి ఐదు అక్షర విభాగము భాషా భాగాలు కర్త కర్మ క్రియ సమాపక అసమాపక వాక్య భేదాలు ఈ ఐదు సబ్ రోమన్స్ ఉంటాయి ఇది మోడల్ పేపర్ ప్యాటర్న్ ఫస్ట్ రోమన్ ఏంటి గద్యాంశము సూచన ప్రకారం రాయడం థర్డ్ రోమన్ చిన్న ప్రశ్నలు ప్రశ్న జవాబులు లాస్ట్ రోమన్ వ్యాకరణాంశాలు ఈ ఐదు రోమన్స్ లో మళ్ళీ సెకండ్ రోమన్ కి లాస్ట్ రోమన్ ఫిఫ్త్ రోమన్ కి సబ్ రోమన్స్ ఉంటాయి మిగతావన్నీ కూడా అదే రోమన్ చాలా బాగా టెక్స్ట్ బుక్ నేను పంపించి టెక్స్ట్ బుక్ అంటే నేను పీడిఎఫ్ పంపిస్తాను ఫైవ్ లెసన్స్ కాదు తర్వాత ఇచ్చిన క్లాస్ వర్క్ గ్రామర్ నోట్స్ చాలా బాగా చదవాలి నేను పంపించిన రివిజన్ షీట్స్ అన్ని వ్రాయాలి రివిజన్ వీడియోస్ వినాలి మెయిన్ వీడియోస్ లెసన్ సంబంధించిన వీడియోస్ కూడా మీరు వినాలి వింటేనే పాఠం రివైజ్ అవుతుంది మీరు మర్చిపోయి ఉంటారు ఎప్పుడు మణిపోసులు అంటే ఇప్పుడు మనం జూన్లో చెప్పుకున్నాం ఒకసారి రివైజ్ చేయాలి అందుకని ఏప్రిల్లో చెప్తే ఇంకా మర్చిపోతారని జూన్ నుండి వచ్చిన సిలబస్ నుంచి ఇచ్చాను ఏమా బాగా చదవండి క్షుణ్ణంగా చదవండి మళ్ళీ మనం ఆన్లైన్ లో కూడా డిస్కస్ చేస్తాం మనకు రెండు మూడు ఆన్లైన్ క్లాసెస్ వస్తాయి ఎగ్జామ్ రోజు కూడా ఆన్లైన్ క్లాస్ వస్తుంది మనకి అప్పుడు కూడా మళ్ళీ డిస్కస్ చేద్దాం ఏదైనా సందేహం ఉంటే నాకు ఫోన్ చేయండి పాత పాఠాలు వినండి పంపించిన రివిజన్ వీడియోలు చూడండి రివిజన్ స్కెడ్యూల్ ఎప్పటికప్పుడు ఫాలో అవ్వండి అంటే ఈరోజు సపోజ్ తెలుగు లేదు రివిజన్ స్కెడ్యూల్ లో తెలుగు సబ్జెక్ట్ ఇచ్చాను ఏదో స్నేహబంధం చదవమని ఆ తెలుగు మేడం ఏం పంపించలేదు కదా చదవకుండా అనకూడదు ఆ రోజు ఆ పాఠం చదవాలి కంపల్సరీ రివిజన్ స్కెడ్యూల్ లో ఉన్న సబ్జెక్టులన్నీ ఒక్క మనకి ఎన్ని రోజులు ఒక ఏడు ఎనిమిది రోజులు కష్టపడండి ఇన్ని రోజులు చెప్పిన పాఠాలు మేము ఇంత కష్టపడి చెప్పాం మాకన్నా మీ తల్లిదండ్రులు మీతో ఉండి మీకు ఇవన్నీ ప్రొవైడ్ చేసి ఫోన్లో మీతో పాటు ఉండి మీకు ఎలా ఆన్ చేయాలి ఇవన్నీ నేర్పించి ఎంతో కృషి చేస్తున్నారు మీ ఎఫర్ట్ ఇప్పుడే పెట్టాలి మీరు ఎఫర్ట్ ఎంత పెడతారో అనేది అంత రిజల్ట్ వస్తుంది ఏమా మాట విని చక్కగా చదివి ఏ రోజు వర్క్ ఆ రోజు నాకు పంపించి పాఠాలు విని పరీక్ష బాగా రాయాలి ఓకే నన్న బాయ్ మళ్ళీ నెక్స్ట్ రివిజన్ క్లాస్ లో కలుద్దాం అని